తూర్పు గోదావరి జిల్లాలోని గోకవరం మండలంలో జరుగుతున్న నేరాలకు చెక్ పెట్టే విధంగా పోలీసు అధికారులు నిఘా నేత్రాలు ఏర్పాటు చేశారు. గోకవరంలో 6 లక్షలు పెట్టి 29 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు ఎస్ఐ శివనాగబాబు తెలిపారు. నేరాలు అరికట్టే విధంగా తమపై అధికారులు ఆదేశాల మేరకు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. మండలంలోని విఘ్నేశ్వర ఓనర్స్ హోటల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శంకర వీరబాబు ఆధ్వర్యంలో పలు హోటల్స్ యజమానులు కలిసి సీసీ కెమెరాలకు 60,000 రూపాయలను ఎస్ఐ శివనాగబాబు అందజేశారు. ఈ కార్యక్రమానికి సహకరించిన అందరికీ శంకర వీరబాబు ధన్యవాదాలు తెలియజేశారు. ఎందుకంటే మన గోకారం మంచి ఎస్ఐ గారు అంటే శివనాగబాబు గారు వచ్చినా మనకు ఫస్ట్ సారి మనం కలిసినప్పుడు ఒకసారి చెప్పారు మనకి గోకవరానికి నేను సీసీ కెమెరాలు పెడతాను అని చెప్పారు. అలాగే ఈ రోజున చాలా పెద్ద అమౌంట్ 5 లక్షల రూపాయలు పైన ఇంచుమించుతో గోకవరాన మెయిన్ రోడ్ అంతా కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. అది ఒక గోకవరానికే కాదు ప్రజలందరికీ కూడా చాలా మంచి ఉపయోగకరమైన విషయం. వారు మనకి మీ అసోసియేషన్ తరఫున ఏమిస్తారని చెప్పి మనల్ని అడగగానే మనందరం కూడా మీరందరూ కూడా స్పందించి ఈరోజు వారు అడిగిన మొత్తం కన్నా వాళ్ళు ఒక అంకి చెప్పారు నాకు ఆ రోజున వారు అడిగిన మొత్తం కన్నా ఎక్కువ ఈరోజు మనందరూ ఇస్తా అంటే దీని అందరికి కారణం మీరే కాబట్టి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. మనం సుమారు మా హోటల్ అసోసియేషన్ తరఫున మీరు చేసే మంచి పనికి 60,000 రూపాయలు పైన ఇస్తున్నాం సార్. ఈరోజు ఇప్పుడు 55,000 రూపాయలు ఇస్తాం, మొత్తం 60,000 రూపాయలు కూడా మీకు సాయంత్రం లోపల అందజేస్తాం చూడలేదు సార్ అని చెప్పేసి తానాకాడ ఆవిడ ఆవిడ చాలా ఆనందపడిపోయి మళ్ళీ తర్వాత కూడా కొద్ది అమౌంట్ తీసుకొచ్చి సార్కి ఇచ్చింది. అంటే ప్రజల్లోనే ఇలాంటి ఎస్ఐ గారిని మనం ఎప్పుడూ చూడలేదు. కానీ మన హోటల్ వర్కర్స్ అందరూ కూడా ఓనర్స్ అందరూ కూడా మనం ఏదైనా సమస్య ఉన్నప్పుడు ఎవరో కూడా అక్కర్లేదు, మీరు అందరూ మీరు రండి, మీ తరఫున ప్రెసిడెంట్గా నేను వస్తాను, మన ఏ సమస్య ఉన్నా సరే మన ఎస్ఐ గారికి చెప్తాం సార్, మీరు మాకు ఒక హామీ ఏంటంటే మా వాళ్ళందరికీ కూడా 11 లోపల మేము వ్యాపారాలు మూసివేస్తాం సార్. సో ఎందుకంటే మేము ఆల్రెడీ 10 గంటలుగా కట్టేస్తామండి, ఇంకా అక్కడి నుంచి ఎన్ని సర్దుకొని తలుపులు వేసుకునేటప్పుడు మాకు ఎలాగో 1 గంట టైం పడుతుంది కాబట్టి మీరు మాకు ఆ కోఆపరేషన్ చేస్తారని. మీకు ఏదైనా సరే మా హోటల్ అసోసియేషన్ తరఫున కానీ మా హోటల్ వాళ్ళ తరఫున మీ ఏదన్నా సరే నాకు ఫోన్ చేయండి సార్, వాళ్ళందరి తరఫున నేను మీకు ఏదైనా చేయాలన్నా సరే మీరు చేసే మంచి పనుల్లో కూడా మేము కూడా భాగస్వాములు అవుతామని చెప్పి మేము తెలియజేస్తున్నాం సార్. విఘ్నేశ్వర హోటల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శంకర వీరబాబు గారు నేను మాట్లాడుతున్నాను. ఈ రోజున మేమంతా కూడా మన గోకవరం ప్రజల అందరికి ఉపయోగపడే విధంగా మా ఎస్ఐ గారు శివనాగబాబు గారు గోకవరంలోని మెయిన్ రోడ్లో మొత్తం అంతా కూడా సీసీ కెమెరాల నిమిత్తం సుమారు 5,50,000 రూపాయలతో ఖర్చుతో ఒక నిర్మాణం చేస్తున్నారు. దాని నిమిత్తం కూడా మా హోటల్ విఘ్నేశ్వర హోటల్ అసోసియేషన్ తరఫున మా ఓనర్స్ అందరూ కలిపి సుమారు 60,000 రూపాయల అమౌంట్ని మనం ఈ రోజున ఎస్ఐ గారికి అందచేయడం జరుగుతుంది. మరి ఇలాంటి ఎస్ఐ గారు చాలా మంచి పనులు చేస్తున్నారు కాబట్టి మేమంతా కూడా ఎస్ఐ గారికి ఎప్పుడూ కూడా సహకరిస్తామని చెప్పి ఈ హోటల్ అసోసియేషన్ తరఫున చెప్పి సెలవు తీసుకుంటున్నాం. గోకవరం మా ఈ మధ్యలో కొత్తగా 6 నెలలు అయింది, మేము యూనియన్ కింద స్టార్ట్ చేసాం. యూనియన్ స్టార్ట్ చేసి 6 నెలలు అయింది. మన శివనాగ ఎస్ఐ గారు శివనాగబాబు ఎస్ఐ గారు సీసీ కెమెరాలో ఏర్పాటు చేశారు గోకవరం అంతానే. దానికి